నాడు తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణ కాంతుల్ని దశ దిశలా వ్యాపింపజేసిన బ్లాక్ అండ్ వైట్ కళాఖండం మాయా బజార్. ఖండాంతరాల్లో తెలుగు వాడి సృజనాత్మక శక్తిని చాటిన కీర్తి కేతనం. తెలుగు సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రజారంజక చిత్రంగా మలిచిన దిగ్దర్శకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన కదిరి వెంకటరెడ్డి అలియాస్ కేవి రెడ్డి. సైరా చిత్రంతో రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచి దేశ స్వతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని తల్లి భారతి రుణాన్ని తీర్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఈ సైరా. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మన తరం మహానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వెండితెరపై స్వైర విహారం చేసిన సైరా చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. అలనాటి స్వర్ణయుగ దర్శకుడు కేవీ రెడ్డి పేరిట ఏర్పడిన అవార్డు ఈ సంవత్సరం దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇచ్చేందుకు జంట నగరాల్లో ప్రసిద్ధి చెందిన యువ కళావాహిని సంస్థ నిర్ణయించింది. ఈ అవార్డు వేడుక ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరగనుంది. రసజ్ఞులైన ప్రేక్షకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని యువ కళావాహిని సంస్థ కోరుతోంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.